వేములవాడా నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్మేడ లక్ష్మీ నరసింహారావును సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తాము ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని చల్మేడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో గెలిచే విధంగా వ్యూహాలు రచిస్తున్నామని తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆశీస్సులతోనే ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడము చాలా సంతోషంగా ఉంటున్నాను. కార్యకర్తల ఉత్సాహము పార్టీ క్షేత్రస్థాయిలో ఎంత బలంగుందనే నిదర్శనం ఇక్కడైతే స్వాగతిస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆశీర్వాదము ఆశీస్సులు వారితోనే మరి ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. కుమ్ములాట పార్టీలు కావాలో, సుస్థిర పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులనుగుణంగా ఈరోజు అనౌన్స్ చేయడం అంటే వారి కేసీఆర్ గారి యొక్క ధైర్యానికి ప్రతీక, వారి యొక్క నమ్మకానికి ప్రతీక. ఈరోజు ప్రజలందరి భావ ప్రజల మనోభావాలందరికీ కూడా అనుకూలంగా బేరీ చేసుకుని ఈరోజు టికెట్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో మా అందరి కూడా మా మీద నమ్మకం పెట్టుకొని మా అందరికి టికెట్ ఇచ్చినందుకు మా జిల్లా పక్షాల ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుసుకున్నాము. మా మీద నమ్మకంతో వారు అందరు టికెట్లు ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని మమ్ము చేయక్కడ పనిచేసుకొని పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా డెఫినెట్గా మేము గెలవడం కాదు, మాతో పాటు పక్క కాన్స్టిట్యూషన్గా గెలిపించే విధంగా చరిత్రను ఇచ్చి డెఫినెట్గా మేమందరం కేసీఆర్ గారి అడుగుజాల విధంగా వారు ఇచ్చిన అన్ని బీఫామ్స్ గెలిపిస్తేందుకు మేము తప్పక కృషి చేస్తామని చెప్పుకుంటూ గతంలో మాకు 13 నియోజకవర్గాలు కానీ ఒక మా మంత్రిని ఓడిపోయింది. మా యొక్క రెబల్ అభ్యర్థి అక్కడ రామగుండం గెలవడం జరిగింది కాబట్టి ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 13 నియోజకవర్గాలు గెలిపించేందుకు మా శాయశక్తులు కృషి చేస్తాము. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేయడమే మా బాధ్యత. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో 2 బార్ పొజిషన్లు గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. 115 సీట్లను రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థిగా కోరగంటి చంద్రకు మరోసారి అవకాశం దక్కింది. దీంతో నియోజకవర్గంలో గులాబీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మరోసారి ఎమ్మెల్యే చందర్కు టికెట్ ప్రకటించడం ఆనందంగా ఉందని నగర మేయర్ అన్నారు. సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేసిన సందర్భంగా ఈరోజు మన గోదావరిగంలో గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరూ మన ఎమ్మెల్యే గారు కోరికంటి చంద్ర గారికి మరొకసారి ఎమ్మెల్యేగా అవకాశం పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా రామగుండం ప్రజల తరఫున, మా రామగుండం కార్పొరేటర్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపిస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారిని కోరికంటి చంద్ర గారిని గెలిపిస్తామని చెప్పేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారిని సీఎం కేసీఆర్ గారిని మరొకసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మనము రామగుండం తరఫున చూస్తామని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ పార్టీ ప్రెసిడెంట్లందరికీ గట్టిగా పనిచేసి